యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 1 మే నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్, వైజాగ్లో మరియు ఆన్లైన్, మీ రెండు చోట్ల మీకు నచ్చిన చోట మీరు కోర్సెస్ తీసుకోవచ్చు. ఫ్రీ డెమో కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీరు డెమో చూసి క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ కూడా మనం అందిస్తున్నాం. సో మన ఇన్స్టిట్యూట్ టీచింగ్ అండ్ కేర్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ మూడింటిపైన ప్రధానమైన ఫోకస్ చేస్తుంది. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండింటిలో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ క్లాసెస్ తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఫ్యాకల్టీతో చాలా నీట్గా అందరికీ అర్థమయ్యే రీతిలో మంచి స్టాండర్డ్లో మనం రన్ చేసిన క్లాసెస్ ఇవి. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. Look at this article. Net direct tax collections exceed 2023-24 target. So మనకి 2023-24 ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మనం 24-25 ఆర్థిక సంవత్సరంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. సో 23-24 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, అందులోనూ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏమయ్యాయమ్మా, 2023-24 పెట్టుకున్న టార్గెట్ని క్రాస్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ న్యూస్ని మనం అనలైజ్ చేసే ముందు మనం కొన్ని ఇక్కడ కనిపిస్తున్న ఇంపార్టెంట్ టర్మ్స్ని ఒకసారి రివైవ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నారు. సో వాట్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ వాట్ ఈజ్ ఎన్ ఇండైరెక్ట్ ట్యాక్స్? సో డైరెక్ట్ ఇండైరెక్ట్ని డిఫరెన్షియేట్ చేయడం కోసం మీకు రెండు టర్మ్స్ చెప్తాను. ఆ రెండు టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, సో దట్ యూ విల్ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో రిమెంబర్ టూ వర్డ్స్, ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్. ఇన్సిడెన్స్ అంటే అర్థం ఏంటి, ఎవరిపైన ట్యాక్స్ పడుతుంది అని. ఇంపాక్ట్ అంటే అర్థం ఏంటి, ఎవరిపైన ఆ ట్యాక్స్ ప్రభావం ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఎ సాలరీడ్ ఇండివిజువల్, నీ శాలరీ పైన వేసే ట్యాక్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది నువ్వు సంపాదించే శాలరీ పైన వేస్తారు. సో ఎవరి మీద పడుతుంది ట్యాక్స్, నీ మీద. నొప్పి ఎవరికి, నీకే, అంతేనా? సో నువ్వు సంపాదిస్తున్న ఇన్కమ్ పైన ట్యాక్స్ పడుతుంది, పే చేయాల్సింది ఎవరు, నువ్వే. సో ఇన్సిడెన్స్ నీపైనే, ఇంపాక్ట్ నీపైన. అటువంటి ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. ఎగ్జాంపుల్, కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ కంపెనీస్కి వాళ్ళు సంపాదించే ప్రాఫిట్స్ పైన వేసే ట్యాక్స్. ఇండివిజువల్స్ వాళ్ళు సంపాదించే ఇన్కమ్స్ పైన వేసే ట్యాక్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, కార్ ఉంది, మారుతి సుజుకి వాడు ఒక కారు ప్రొడ్యూస్ చేస్తాడు, గవర్నమెంట్ ఏమో కారు మీద ట్యాక్స్ వేసింది. సో కారు మీద ట్యాక్స్ వేస్తే కారు ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు, మారుతి సుజుకి. కానీ ఈ ట్యాక్స్ కట్టేది ఎవరు, అల్టిమేట్గా కన్స్యూమర్. సో ట్యాక్స్ పడుతుందేమో కారు పైన, కడుతుందేమో ఎవరు, కన్స్యూమర్. సో మారుతి సుజుకి ఏం చేస్తుందంటే ఈ ట్యాక్స్ని వీళ్ళకి పాస్ ఆన్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, ఆ ట్యాక్స్ కన్స్యూమర్కి పాస్ ఆన్ చేస్తాడు. ఇక్కడ నేను ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నప్పుడు నేను పాస్ ఆన్ చేయగలను వేరే వాళ్ళకి, ఐ కాంట్ పాస్ ఇట్ ఆన్, ఐ హ్యావ్ టు పే ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. సో కారు మీద ట్యాక్స్ వేసినా కారు కంపెనీ వాడు ఆ ట్యాక్స్ని కన్స్యూమర్కి పాస్ చేస్తాడు, బట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఆ ప్రావిజన్ అనేది లేదు. సో అందుకే ఇలాంటి ట్యాక్స్ మనం ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం, విచ్ కెన్ బి పాస్డ్ ఆన్ టు ది కన్స్యూమర్. వెరాజ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంకొకరికి పాస్ ఆన్ చేసే అవకాశం లేదు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ రెండు ఒకళ్ళపైనే ఉంటే అది డైరెక్ట్ ట్యాక్స్, ఇన్సిడెన్స్ వస్తువు పైన, ఇంపాక్ట్ కన్స్యూమర్ పైన ఉంటే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ మనం మాట్లాడుతుందండి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రధానంగా రెండు మాట్లాడతారు. ఏం మాట్లాడతాము, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. సో కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ లేదా ఇన్కమ్ పైన వాళ్ళు పే చేసే ట్యాక్స్ని కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. ఇండివిజువల్స్ వాళ్ళు సంపాదించే డబ్బుల పైన, ఆదాయం పైన పే చేసేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు న్యూస్లోకి వెళ్దాం. న్యూస్లో మనకి ఇక్కడ ఈ బాక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ట్రెండ్స్ పైన క్వశ్చన్స్ చాలా కామన్గా అడుగుతున్నారు. ఇండియాస్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఫర్ 23-24. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి? సో గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి, నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, రిఫండ్స్, నెట్లో రిఫండ్స్ తీసేయగా వచ్చేది. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే, ఇన్కమ్ ట్యాక్స్ మనం పనిచేసే గవర్నమెంట్ కావచ్చు లేదా కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ముందే మన అకౌంట్లో మన శాలరీలోంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత ఎస్టిమేటెడ్గా ఎంత ఉంటుందని చెప్పి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో అలా కట్ చేయగా వచ్చిన అమౌంట్, కలెక్ట్ చేసిన అమౌంటే గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. తర్వాత మనం ట్యాక్స్ సేవింగ్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి, మేము ఇంత ట్యాక్స్ ఆల్రెడీ కట్టేశాము కానీ మేము చేసిన సేవింగ్స్ ప్రకారం మాకు కొంత అమౌంట్ రిఫండ్ వస్తుందని చెప్పి మనం ఆడిటర్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే,
ఫైల్ చేయడం వల్ల అవన్నీ వెరిఫై చేసి ఎస్ మీరు మీ దగ్గర మేము ఎక్కువ వసూలు చేసాము, సో రిమైనింగ్ అమౌంట్ మీకు తిరిగి పంపిస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ తిరిగి మనకి పంపిస్తుందన్నమాట. సో వాటిని రిటర్న్స్ అంటాం. సో రిటర్న్స్ని తీసేయగా ఉండే కలెక్షన్స్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. రిటర్న్స్తో పాటు రిటర్న్ చేయకముందే క్యాలిక్యులేట్ చేసేది గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ఐడియల్గా మరి ఏది క్యాలిక్యులేట్ చేయాలి, నెట్టే, ఎందుకంటే గ్రాస్ అనేది ముందు కలెక్ట్ చేస్తారు, తర్వాత మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఆధారంగా కొంత రిటర్న్ చేస్తారు. సో రిటర్న్ చేసేది పోగా మిగిలింది నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. సో నెట్ ఆఫ్ రిఫండ్స్, ఓకే, రిఫండ్స్ పోగా మిగిలింది నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 19.58 lakh crores, 19.58 lakh crores చేరింది. సో లాస్ట్ ఫిస్కల్ ఇయర్లో ఎంత, 16.64 lakh crores, అంటే 17.70% పెరిగింది. టోటల్గా నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 17.70% లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగింది. సో ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఓకేనా, రెండోది కార్పొరేట్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కేటగిరీ తీసుకుంటే నెట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంక్లూడింగ్ ఎస్టీటీ, ఎస్టీటీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, మనం స్టాక్ మార్కెట్లో బీఎస్సీలో కావచ్చు, ఎన్ఎస్సీలో కావచ్చు, ఒక షేర్ కొన్నప్పుడు లేదా షేర్ అమ్మినప్పుడు, అలాగే ఒక ఆప్షన్స్ కొన్నప్పుడు అమ్మినప్పుడు, డెరివేటివ్స్ కొన్నప్పుడు అమ్మినప్పుడు, ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నప్పుడు అమ్మినప్పుడు దానిపైన గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది, దాన్నే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటాం. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటాం. అర్థమవుతుందా? ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్స్ లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఓకే, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతున్న వీటన్నిటిపైన పడే ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వేసే ఎస్టీటీ, దాన్ని సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. అది కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లోనే కలిపారు. ఈ రెండు కలిపి మనకి 10.44 lakh crores ఉంది, విచ్ ఈస్ ఎ గ్రోత్ ఆఫ్ 25.23%. డైరెక్ట్ ట్యాక్స్, నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఇందులో మనకి ఏం చెప్పాను, పిఐటీ ఇంక్లూడింగ్ ఎస్టీటీ, ఎస్టీటీ కూడా దీంట్లోనే కలిపి, ఎస్టీటీ కూడా దీంట్లోనే కలిపి ఇది ఎంత పెరిగిందమ్మా మనకి, 25.23% పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. మరి కార్పొరేట్ ట్యాక్స్ 10.26 పెరిగింది, కార్పొరేట్ ట్యాక్స్ ఏమో 10.26% పెరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగిందని చెప్పాము, ఓవరాల్గా తీసుకుంటే మనకి 17.70%, 17.70% లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగింది, ఓకేనా. ఇది మనకి వీటి యొక్క గ్రోత్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి మనం, ఇక్కడ చూడండి ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కాన్స్టిట్యూటెడ్ 53.3% ఆఫ్ ద టోటల్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్, వైల్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఫార్మ్డ్ 46.5%. సో గవర్నమెంట్ వసూలు చేసిన టోటల్ నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే జనాల దగ్గర, జనాలు సంపాదించే, సిటిజన్స్ సంపాదించే ఇన్కమ్ పైన వేస్తున్న ట్యాక్స్ ఏమో 53.3%, కంపెనీల మీద వేస్తున్న ట్యాక్స్ ఏమో కేవలం 46.5. అంటే మీకు అర్థమవుతుందా, 46.5% ట్యాక్స్ వేస్తున్నారు అనట్లేదు నేను. కలెక్షన్ అంటే 100 రూపాయలు గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వస్తే అందులో 53.3 ఇండివిజువల్స్ దగ్గర నుంచి 46.5 వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ దగ్గర, కార్పొరేట్స్ నుంచి వసూలు చేస్తున్నారు. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి, అంటే కార్పొరేట్స్ కంటే కూడా ఇండివిజువల్స్ నుంచి కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ద కలెక్షన్ ఫ్రమ్ కార్పొరేట్స్ కంటే కలెక్షన్ ఫ్రమ్ ఇండివిజువల్స్ ఎక్కువ ఉంటుందనే పాయింట్ ఇక్కడ మీరు గమనించాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, చూడండి లాస్ట్ ఇయర్ ఈ పర్సంటేజ్ ఎలా ఉండేవంటే, లాస్ట్ ఇయర్ కార్పొరేట్ కలెక్షన్స్, కార్పొరేట్ ద్వారా కలెక్ట్ చేసేది 49.6% ఉండేది, అది ఇప్పుడు 46.5% తగ్గింది. ఇప్పుడు చెప్పాను కదా 46.5 అని. ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 50.06 ఉండేది, ఇప్పుడేమో 53.3% పెరిగింది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసేది ఎక్కువైంది, కార్పొరేట్ ద్వారా కలెక్ట్ చేసిన దాని యొక్క షేర్ ఇండివిజువల్గా చూస్తే రెండు గ్రో అయ్యాయి, కానీ ఓవరాల్ పైలో దీని షేర్ కార్పొరేట్ది తగ్గింది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ది పెరిగింది, విచ్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సైన్. అంటే గవర్నమెంట్ ఈజ్ మోర్ ప్రో కార్పొరేట్ అనే ఇండికేషన్ ఇక్కడ తెలుస్తుంది. అంటే కార్పొరేట్స్ కట్టేదానితో కంపేర్ చేస్తే ఇండివిజువల్స్ దగ్గర గవర్నమెంట్ ఎక్కువ తీసుకుంటుంది అనే ఇంప్రెషన్ దీని ద్వారా మనకి వస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మీరు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను, లైట్ అనాలిసిస్ కూడా మీకు చేశాను. సో కీప్ దిస్ ఇన్ మైండ్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్.
ఇది మనకి 22nd ఏప్రిల్ రోజు హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆన్ ద ఫాల్ ఇన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్. సో ఈ ఆర్టికల్లో కూడా మనకి ఎగ్జామ్కి పనికొచ్చే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో అందుకని నేను అవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ హౌస్ హోల్డ్ సేవింగ్స్ పడిపోయాయి, తగ్గాయి అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇక్కడ మనం గమనించాల్సిన పదాలు, కొన్ని ఇంట్రెస్టింగ్ టర్మ్స్ యూజ్ చేశారు. ఆ టర్మ్స్ అన్ని మన యొక్క డెఫినేషన్స్ కూడా ఈ ఆర్టికల్లో ఇచ్చారు. నేను ఇక్కడే హైలైట్ చేస్తూ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏం చెప్తారంటే, నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ తగ్గిపోయాయి అంటున్నారు. అసలు నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అండ్ బారోయింగ్. మీకు అర్థమైందా? ఒక ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఎంత మనం సేవింగ్స్ చేసాము మరియు ఎంత అప్పు చేసాము, రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం నెట్ ఫైనాన్షియల్ సేవింగ్ అంటారు. చూడండి, గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్ కూడా ప్రాపర్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. ది గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ ఈజ్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఫైనాన్షియల్ అసెట్స్ చేంజ్ డ్యూరింగ్ ఎ పీరియడ్. అంటే ద ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ టిపికల్లీ కంప్రైజ్ వాట్? బ్యాంక్ డిపాజిట్స్, కరెన్సీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఈటీసీ. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, యూ విల్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఉన్నాడు. సో ఈ ఇండివిజువల్ 2000 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి తర్వాత ఇప్పటి ఫైనాన్షియల్ ఇయర్కి డిఫరెన్స్ మీరు తీసుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యక్తి వచ్చేసి తన మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఒక 1 lakh rupees పెరిగాయి లాస్ట్ ఇయర్కి. ఇయర్కి 1 lakh rupees పెరిగాయి. అలాగే తన దగ్గర ఉన్న కరెన్సీ క్యాష్ తీసుకుంటే అది కూడా 1 lakh పెరిగింది అనుకోండి. అలాగే తన దగ్గర ఉన్న బ్యాంక్ డిపాజిట్స్ అనేవి కూడా 1 lakh పెరిగాయి అనుకోండి. అలాగే తను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ వాటి యొక్క వాల్యుయేషన్ కూడా ఒక 1 lakh అనేది పెరిగి, వాటిలో కూడా ఒక అడిషనల్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. సో ఇవన్నీ కలిపి మనం ఏమంటాం? వీ కాల్ దిస్ గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్. గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అని అర్థమవుతుందా మీకు? మొత్తం ఉన్నదని కాదు, ఆ ఆర్థిక సంవత్సరంలో ఎంత సేవ్ చేశాడని. సో లాస్ట్ ఇయర్ ఒక 3 lakh మ్యూచువల్ ఫండ్స్ ఉండేవి, ఇంకో 1 lakh ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆ 1 lakh మనం కౌంట్ చేస్తాం అనమాట. ఇది గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్. అట్ ద సేమ్ టైం ఇదే సంవత్సరంలో, ఇక్కడ 4 lakh ఎక్స్ట్రా సేవ్ చేశాడు కదా, ఇదే సంవత్సరంలో ఒక 2 lakhs అప్పు చేశాడు అనుకోండి. ఫ్రెష్ అప్పులు, పాత అప్పులు కాకుండా ఒక 2 lakh ఫ్రెష్గా అప్పు చేశాడు అనుకోండి, దాన్ని మనం తీసేయాలి. సో ఈ గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్లోంచి ఆ సంవత్సరం చేసిన బారోయింగ్స్ తీసేయగా వచ్చేదే మనకి నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేది ఏమవుతుంది? మనకి తగ్గిపోతుంది. నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేది లాస్ట్ ఆర్థిక సంవత్సరం 2022-23 కంప్లీట్ అయిపోయిన ఆర్థిక సంవత్సరంలో, ఓకేనా, 2022-23 గురించి కాదు, 22-23 గురించి మాట్లాడుతున్నారు, బాగా తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మన హౌస్ హోల్డ్ జనరల్గా ఏం చేస్తారంటే, నాన్ బ్యాంక్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ దగ్గర, హౌసింగ్ కార్పొరేషన్స్ దగ్గర కూడా తీసుకుంటారు అప్పులు. కానీ మెజారిటీ ఎక్కడ తీసుకుంటారంటే కమర్షియల్ బ్యాంకుల్లో తీసుకుంటారనమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ నెట్ ఫినాన్షియల్ సేవింగ్స్ అనేది తగ్గింది అంటున్నారు కదా, ఎందుకు తగ్గింది, దానికి గల కారణాలు ఏంటి? సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే కనీసం 3 కారణాలు ఉన్నాయని చెప్తుంది. చాలా కేర్ఫుల్గా వినాలి మీరు, ఇది ఎనాలిటికల్ ఆర్టికల్, దీంట్లో మీకు సబ్జెక్ట్ వస్తుంది, అనాలిసిస్ కూడా వస్తుంది. ఫస్ట్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, జనరల్గా మన ఇండియాలో హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఎడిషనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థమేంటి? మన కన్జంప్షన్ కోసం, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, మనం వాడుక కోసం కొనే ఎక్స్పెండిచర్ని, చేసే ఎక్స్పెండిచర్ని కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. మరి ఎక్స్పెండిచర్ అంటేనే వాడడానికి కదా సార్ అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ల్యాండ్ అనేది మీరు వాడేయడం కోసం కొనట్లేదు, దాని వాల్యూ పెరుగుతుందనే ఉద్దేశంతో మీరు కొంటున్నారు. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, ఫ్రిడ్జ్ టీవీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఎడిషనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని మనం ఏదో ఒక వస్తువు కొనాలనుకోండి, అది ఎలా కొంటాం? ఎయిదర్ బై బారోయింగ్, లేదా ఆల్రెడీ ఉన్న సేవింగ్స్లోంచి తీయడం. సో ఆల్రెడీ నువ్వు బ్యాంక్ డిపాజిట్లో కొంత పెట్టావు, దాన్ని తీయడం ద్వారా లేదా అప్పు చేయడం ద్వారా మనం కొత్తగా ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని ఫినాన్స్ చేస్తాం. అయితే ఇక్కడ గమనించండి మీరు, ఎప్పుడైనా సరే బై ఫినాన్సింగ్ హయ్యర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అట్ ఎనీ గివెన్ లెవెల్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్, లోవర్ నెట్ ఫినాన్షియల్ సేవింగ్స్ ప్రొవైడ్ స్టిములస్ ఫర్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అవుట్పుట్ ఇన్ దిస్ కేస్. అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కోసం, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కోసం
మనం అప్పు చేసి ఖర్చు పెట్టినా లేదా మన సేవింగ్స్లోంచి తీసి ఖర్చు పెట్టినా అది ఎకానమీలో అగ్రిగేట్ డిమాండ్ని పెంచుతుంది, జీడిపిని కూడా పెంచుతుంది. ఎందుకు? అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వీఆర్ పర్చేజింగ్ ఏ గుడ్ ఆర్ సర్వీస్, అంతే కదా. కన్జంప్షన్ అంటే అర్థమైన ఒక గుడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఖర్చు కొంటున్నాం మనం. సో దానివల్ల ఎకానమీలో అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం జీడిపి అవుట్పుట్ కూడా పెరుగుతుంది. సో ఈ మొదటి కేసు అంటే మన సేవింగ్స్ నుంచి డబ్బులు తీసి మనం కొండం కావచ్చు, అప్పు చేసి కొండం కావచ్చు, ఏంటివి ఏదన్నా వస్తువులు సేవలు, దానివల్ల చెడు అంతగా లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్లీ, వెన్ హౌస్ హోల్డ్స్ ఫినాన్స్ హయ్యర్ ట్యాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ బై ఇంక్రీజింగ్ దేర్ బారోయింగ్ ఆర్ డిప్లీటింగ్ దేర్ గ్రాస్ ఫినాన్షియల్ సేవింగ్స్. రెండో కేసు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకి ఇప్పుడు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటిని ఏమంటాం ఫినాన్షియల్ అసెట్స్ అంటాం. ల్యాండ్ లాంటి వాటిని రియల్ అసెట్స్ అంటాం. ఇవి ఫిజికల్ టాంజిబుల్, మనకు క్లియర్గా కనిపిస్తాయి, సంథింగ్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. వేరాజ్ ఈ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏంటి మనకి టచ్ చేయడం, అవి మనకి కనిపించవు. సో వాటిని ఫినాన్షియల్ అసెట్స్ అంటాం. సో అవి కంప్లీట్గా మనీ ద్వారానే ట్రాన్సాక్షన్ అవుతుంది, ఫిజికల్గా మనకేం కనపడదు. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఫినాన్షియల్ అసెట్స్ని మనం తగ్గించేసుకొని అంటే మన స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి ఆ డబ్బులతో నువ్వు ల్యాండ్ కొన్నావు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు, వీఆర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. మనం చేస్తుంది కన్జంప్షన్ కాదు, ఇక్కడ ఫ్రిడ్జ్లు టీవీలు కొంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇలా చేస్తుందని ఏమంటాం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ తగ్గుతాయా? డెఫినెట్గా తగ్గుతాయి, ఎందుకంటే గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్ నుంచి కావచ్చు లేదా బారోయింగ్ చేయడం ద్వారా మనం ఈ డబ్బుల్ని సమకూర్చుకొని వాటిని మనం ల్యాండ్ ఇలాంటి వాటిని కొనడానికి పెట్టామనుకోండి, దానివల్ల కూడా అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ ఛానల్ ద్వారా. ఇప్పుడు మనకి జీడిపి క్యాల్కులేట్ చేసినప్పుడు ఇది కన్జంప్షన్ ఎక్స్పెండిచరు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచరు, గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, నెట్ ఎక్స్పోర్ట్స్, నాలుగు కాంపోనెంట్స్ మనం చదువుతాం. సి స్టాండ్స్ ఫర్ కన్జంప్షన్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో మొదటి కేసులో మనం సేవింగ్స్లోంచి లేదా బారోయింగ్ చేసి కన్జంప్షన్ చేసినట్టు, రెండో కేసులో సేవింగ్స్ లేదా బారోయింగ్ తీసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, రెండు మంచివే, దీని ద్వారా కూడా జీడిపి గ్రోత్ ఉంటుంది. మూడో చూడండి, మూడోది ఏంటి అంటే వెన్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ ఇంక్రీజెస్ సే డ్యూ టు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్, హౌస్ హోల్డ్స్ కెన్ మీట్ ద ఇంక్రీస్డ్ బర్డెన్ త్రూ బారోయింగ్ ఆర్ త్రూ డిప్లీటింగ్ గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్ దేర్ బై ఇండ్యూసింగ్ ఎ రిడక్షన్ ఇన్ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్. మూడో కేసు చాలా డేంజరస్. ఇక్కడేం కనిపిస్తుందంటే నీకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, అప్పుల మీద ఆర్బీఐ మనకి వడ్డీలు పెంచింది కాబట్టి బ్యాంకులన్నీ వడ్డీలు పెంచాయి. సో అప్పుల కోసం అప్పుల మీద కట్టే వడ్డీ అనేది నీకు పెరిగిపోయింది. అప్పుల మీద కట్టే వడ్డీ లెట్సే ఒక 2 లక్షలు పెరిగిపోయింది అనుకోండి, నీ వడ్డీ 2 లక్షలు పెరిగిపోయింది. సో ఈ వడ్డీ కట్టడం కోసం నువ్వు ఫ్రెష్గా బారో చేసినా లేదా నీ ఫైనాన్షియల్ సేవింగ్స్, గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్లో కొంత అమ్మినా, అంటే ఫైనాన్షియల్ సేవింగ్స్ నువ్వు అమ్మి లేదా కొత్తగా అప్పు చేసి నువ్వు వడ్డీ కడుతున్నావు అనుకో, ఇది మన ఎకానమీలో డిమాండ్ని పెంచుతుందా లేదు. మొదటి కేసులో కన్జంప్షన్ జరిగింది, డిమాండ్ పెంచింది, మంచిది. రెండో కేసులో ఇన్వెస్ట్మెంట్ జరిగింది, అది కూడా మంచిది. మూడో కేసులో ఏం జరుగుతుంది, మనం కేవలం మన ఆస్తులు అమ్ముకొని లేదా మన దగ్గర ఉన్న ఫినాన్షియల్ అసెట్స్ని అమ్ముకొని మనం వడ్డీ తీరుస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి ప్లస్ అంటే ప్లస్ కాదు, ప్లస్ కాదు. సో మనకి నెట్ ఫినాన్షియల్ సేవింగ్స్ తగ్గాయి అంటే ఎందుకు తగ్గాయి, దాని అలా డబ్బులు మనం తీసిన డబ్బులతో కన్జంప్షన్ చేస్తున్నామా లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా పెరిగిన వడ్డీలకి కట్టుకుంటున్నామా, ఈ మూడు ఆస్పెక్ట్స్ మనం చూడాలి. మూడోది డేంజరస్, అంత మంచిది కాదు. సో ఈ ఆర్టికల్లో ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయలేదు, సెకండ్ ఫ్యాక్టర్ కూడా కొంచెమే రోల్ ప్లే చేసింది. సో ఫైనల్గా ఆర్టికల్ ఏం చెప్తుంది, థర్డ్ ఫ్యాక్టర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. థర్డ్ ఫ్యాక్టర్ మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఎక్కువగా బారోయింగ్ చేసి లేదా వాళ్ళ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ తగ్గించుకున్న దేనికంటే హయ్యర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆఫ్ హౌస్ హోల్డ్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి, ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో ఆర్బీఐ రెపో రేట్లు పెంచుకుంటూ రావడం వల్ల, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం రెపో రేట్లు పెంచుకుంటూ రావడం వల్ల అందరికీ ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది పెరిగిపోయింది. సో సేవింగ్స్ అన్నీ తగ్గిపోయి ఆ సేవింగ్స్ అన్నీ వడ్డీలు కట్టుకోవడానికే వెళ్ళిపోతున్నాయి. సో ప్రధానంగా మనకి వడ్డీలకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనే పాయింట్ ఇక్కడ
చెప్పడం జరిగింది. సో ఈ ఆర్టికలే మనకి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ డెట్ బర్డెన్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఇంప్లికేషన్ ఏంటి, ఎకానమీకి దాని మీద దానివల్ల వచ్చే ఇంప్లికేషన్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి అంటే చూడండి, రెండు కన్సర్న్స్ చెప్పారు. మొదటి కన్సర్న్ వచ్చేసి డెట్ రీపేమెంట్ అండ్ ఫినాన్షియల్ ఫ్రెజిలిటీ. సో ఫినాన్షియల్ ఫ్రెజిలిటీ అంటే అర్థం ఏంటి, వీక్నెస్. ఫినాన్షియల్గా ఇప్పుడు ఒక నీకు నెలవారీ నువ్వు కట్టే వడ్డీలు అనేవి పెరిగిపోతూ ఉంటే కుటుంబం కుదేలైపోతుంది, ఫ్రెజైల్ అయిపోతుంది. సో డెట్ రీపేమెంట్ కష్టమైపోతుంది, అప్పులు తీర్చడం అనేది కష్టమైపోయి ఫ్రెజిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, ఫినాన్షియల్లీ ఫ్రెజైల్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు ఈ రీపేమెంట్ కెపాసిటీ అనేది దేని మీద ఆధారపడుతుంది, ఇన్కమ్ ఫ్లో మీద. సో హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ ఫ్లో ఉంటేనే కదా వాళ్ళు రీపే చేయగలుగుతారు, అది బాగుంటే వాళ్ళు వడ్డీ కట్టడం అనేది కష్టం కాదు. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇన్కమ్ గ్రోత్ రేట్, చూడండి చాలా ఇంపార్టెంట్, IRGD అంటాం, ఇంట్రెస్ట్ రేట్ అండ్ గ్రోత్ డిఫరెన్షియల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎకనామిక్ సర్వేలో కూడా దీని గురించి మాట్లాడారు. IRGD అంటే అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ గ్రోత్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, 100 రూపాయలు అప్పు తీసుకున్నావు ఏ రేట్లో, 12% ఇంట్రెస్ట్ రేట్కి 100 రూపాయలు అప్పు తీసుకొని దీంతో బిజినెస్ చేసావు. బిజినెస్ చేసి నువ్వు 9 రూపాయలు సంపాదించావు, 9 రూపాయలు సంపాదించావు, సంవత్సరం అయింది, నువ్వు తీసుకున్న అప్పు మీద వడ్డీ కట్టాలి. మరి 100 రూపాయలకు అప్పు అంటే ఎంత, వడ్డీ అంటే ఎంత, 12 రూపాయలు. నువ్వు సంపాదించినంత 9 రూపాయలు, ఈ 9 రూపాయలతో నువ్వు ఈ 12 రూపాయలు కట్టగలవా, కట్టలేవు. ఎంత మిగులుతుంది, 3 రూపాయలు షార్టేజ్. నువ్వు ఆ 3 రూపాయల కోసం ఇంకా ఏం చేస్తావు, మళ్ళీ అప్పు చేస్తావు. ఇది సస్టైనబులా, ఆలోచించండి మీరు, సస్టైనబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కంటే గ్రోత్ రేట్, గ్రోత్ రేట్ ఎంత ఉంది, 9% ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, 12% ఉంది. ఇంట్రెస్ట్ రేట్ కంటే గ్రోత్ రేట్ తక్కువ ఉంది. అలా కాకుండా నువ్వు 15% గ్రోత్ సాధించావు అనుకో, దట్ మీన్స్ యూఆర్ ఎర్నింగ్ 15 రూపీస్. ఈ 15 రూపీస్ నుంచి 12 రూపీస్ కట్టేస్తే యూ స్టిల్ హ్యావ్ నీ దగ్గరే ఇంకొక 3 రూపాయలు మిగిలే పరిస్థితి వస్తుంది, నీ దగ్గరే ఇంకొక 3 రూపాయలు మిగిలే సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సో 15 నుంచి 12 తీస్తే యూఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ 3 రూపీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గ్రోత్ రేట్ అనేది, అంటే మన ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది ఎప్పుడూ కూడా మనం పే చేసే వడ్డీల కంటే ఎక్కువ ఉండాలి. కానీ గత 2 సంవత్సరాల్లో ఏమైందంటే ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎక్కువగా లేదు, కానీ వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయాయి. వడ్డీ రేట్లు బాగా పెరిగి ఇన్కమ్ ఎక్కువగా గ్రో అవ్వకపోవడం వల్ల గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్, నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకని, ఎయిదర్ యువర్ సెల్లింగ్ యువర్ ఆల్రెడీ ఉన్న సేవింగ్స్ని అమ్ముతున్నావు, లేదా కొత్త బారోయింగ్స్ చేస్తున్నావు. ఎలా చేసినా సరే నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉండే పరిస్థితి వస్తుంది, దీంతో ఎడిషనల్ ఇంట్రెస్ట్ బర్డెన్ని పే చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక అర్థమవుతుందా, ఇది మనకి మేజర్ ప్రాబ్లం. సో డెట్ సస్టైనబిలిటీ అనేది ఒక ఇష్యూ అయిపోయింది, బికాజ్ ఇన్కమ్ గ్రోత్ కంటే ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ఉండడం వల్ల. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే ఇంకో పాయింట్, సెకండ్ కన్సర్న్, మీకు 2 కన్సర్న్స్ అన్నాడు కదా, సెకండ్ కన్సర్న్ ఏంటి అంటే ఇంప్లికేషన్ ఆన్ కన్జంప్షన్ డిమాండ్. ఇక్కడ ఏమవుతుంది మనకి, మనకి మన దగ్గరున్న వడ్డీ రేట్లు ఏవైతే, మన దగ్గరున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి తగ్గిపోతున్నాయి. మరి తగ్గిపోతున్న సేవింగ్స్తో మనం ఏం చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేదు. కన్జంప్షన్ చేస్తున్నామా, లేదు. మరి ఏం చేస్తున్నాం, డెట్ రీపేమెంట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా మనకి, మన తగ్గిపోతున్న ఆదాయంతో మనకి ఫినాన్షియల్ సేవింగ్తో వీఆర్ డెట్ రీపేమెంట్ అనేది చేస్తున్నాం. సో డెట్ రీపేమెంట్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది మనకి, GDP గ్రోత్ అనేది లాభించలేదు. మీకు అర్థమవుతుందా, GDP గ్రోత్కి దారి తీయట్లేదు. అట్ ద సేమ్ టైం మన సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. సో ఈ తగ్గిపోవడం వల్ల మన వెల్త్ తగ్గిపోతుంది, ఓవరాల్ మన సంపద తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున కూడా లోవర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంకా తగ్గిపోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ వడ్డీలు కట్టుకోవడం కోసం మన ఇన్కమ్ అంతా తగ్గిపోతూ వచ్చింది, సేవింగ్స్ తగ్గిపోతూ వచ్చాయి. కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే నా సేవింగ్స్ నేను పెంచుకోవాలనే ఆలోచనలోకి వెళ్తాను. సో రేపు పొద్దున నేను సంపాదించినా సరే ఐ విల్ రాదర్ సేవ్ ఇట్ రాదర్ దాన్ స్పెండ్ ఇట్. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడప్పుడే పెరిగే పరిస్థితి మనకు కనపడదు. ఎందుకంటే జనాలు ఏం చేస్తారు, దే విల్ ట్రై టు ప్రిజర్వ్ దేర్ వెల్త్ బై ఇంక్రీజింగ్ దేర్ సేవింగ్స్. అర్థమైందా? సో ఈ రకంగా హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనేవి తగ్గిపోవడం అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్కి దారితీస్తుంది. సేవింగ్స్ తగ్గడం అనేది కన్జంప్షన్ పెంచడం కోసమో లేదా ఇన్వెస్ట్మెంట్ పెంచడం కోసమో అయితే మంచిదే, కానీ ఆ రెండింటి కోసం జరగట్లేదు.
పెరుగుతున్న ఇంట్రెస్ట్ బర్డెన్ కోసం జరుగుతోంది. సో కాబట్టి వడ్డీ రేట్లను ఇప్పుడు మనం అదుపు చేయకపోతే పూర్తిగా జనాలందరూ కూడా వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా వడ్డీలకే పోయి కన్జంప్షన్ పూర్తిగా డెడ్ అయిపోయే పరిస్థితి వస్తుంది అని ఆర్టికల్ ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఐ హావ్ కవర్డ్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ టు యూ. సో మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే యూనిట్ టు అండర్స్టాండ్ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్, గ్రాస్ ఫైనాన్షియల్ సేవింగ్స్, ఇంట్రెస్ట్ రేట్, గ్రోత్ డిఫరెన్షియల్, ఈ మూడు కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారు. వీటికి సంబంధించి ఇంప్లికేషన్, వాటికి కన్జంప్షన్కి, ఇన్వెస్ట్మెంట్కి, వీటన్నిటికీ ఉన్న లింక్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఆర్బీఐస్ డ్రాఫ్ట్ రూల్స్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్స్. పేమెంట్ అగ్రిగేటర్స్ కోసం కొన్ని రూల్స్ ఆర్బీఐ తీసుకొచ్చింది. సో ఆ రూల్స్ ఏంటి, వాటి కథా కమ్మమేషి ఏంటి చూద్దాము. దానికంటే ముందు పేమెంట్ అగ్రిగేటర్ అనే పదం మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి, సో పేమెంట్ అగ్రిగేటర్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడైనా సరే హెడ్లైన్స్లో వచ్చిన కీవర్డ్స్ పైన మనం ఫోకస్ చేయాలి. సో వాట్ ఆర్ పేమెంట్ అగ్రిగేటర్స్? లుక్ ఎట్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దిస్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనుకోండి, మన ఇన్స్టిట్యూట్. ఇది మీరు ఒక స్టూడెంట్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మన యాప్లో మీరు పేమెంట్ చేయాలి అంటే, సో ఒక కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, డైరెక్ట్గా ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడతారు. పే అని కొట్టేటప్పుడు మీకు రకరకాల ఆప్షన్స్ వస్తాయి, లైక్ యూపీఐ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఇలాంటి రకరకాల ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? మీరేమనుకుంటారంటే ఎల్టెక్స్ క్లాసెస్ డైరెక్ట్గా మాకు ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటారు. మరి నా దగ్గర అంత టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది? ఐ నో ఎడ్యుకేషన్, నేను మీకు క్లాసెస్ చెప్పగలను, బట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసే టెక్నాలజీ నా దగ్గర ఉండదు. సో నేనేం చేస్తాను? ఐ గో టు ఏ పేమెంట్ అగ్రిగేటర్. మన ఇన్స్టిట్యూట్ వీ వెంట్ టు ఏ పేమెంట్ అగ్రిగేటర్ కాల్డ్ రేజర్ పే. సో రేజర్ పే అని ఒక పేమెంట్ అగ్రిగేటర్ మనం వెళ్ళాం. సో వాడు సాఫ్ట్వేర్ మనకి ఇస్తాడు, మన వెబ్సైట్కి దాన్ని ఎలా లింక్ చేయాలో చెప్తాడు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన వెబ్సైట్కి రేజర్ పే యొక్క సాఫ్ట్వేర్ని మనం లింక్ చేసుకుంటే, అప్పుడు మన వెబ్సైట్లో కానీ మన యాప్లో కానీ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే రేజర్ పే వాళ్ళు మనకు అందించే పేమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా మన వెబ్సైట్లో కనిపిస్తాయి. సో మీరు చేసిన పేమెంట్స్లో వీడు కొంత పర్సంటేజ్, ఈ సర్వీసెస్ మనకు అందిస్తున్నందుకు పర్సంటేజ్ తీసుకుని రిమైనింగ్ అమౌంట్ నా అకౌంట్కి పంపిస్తుంటాడు, మన ఇన్స్టిట్యూట్ అకౌంట్కి పంపిస్తాడు అన్నమాట. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పేమెంట్ గేట్వే. మీకు అర్థమైంది ఇప్పుడు? సో పేమెంట్ గేట్వే మీకు టెక్నికల్ డెఫినేషన్ తీసుకుంటే, పేమెంట్ అగ్రిగేటర్ లేదా పేమెంట్ ఫెసిలిటేటర్ లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ అనొచ్చు. ఇట్ ఈస్ ఎ కంపెనీ ఆర్ ఎ ప్లాట్ఫామ్ దట్ ఎనేబుల్స్ బిజినెసెస్ ఆర్ మర్చెంట్స్ లైక్ ఎల్టెక్స్ క్లాసెస్, ఓకే, టు యాక్సెప్ట్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్స్ ఎవరు? మీలాంటి స్టూడెంట్స్. మీలాంటి కస్టమర్స్ నుంచి లేదా స్టూడెంట్స్ నుంచి మాలాంటి బిజినెసెస్ లేదా మర్చెంట్స్ ఏంటి ఎలక్ట్రానిక్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి అవసరమైన ఫెసిలిటీస్ని అందించే వాళ్ళనే పేమెంట్ అగ్రిగేటర్స్ అని అంటాం, లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా పేమెంట్ ఫెసిలిటేటర్ అంటాము. మీకు ఎగ్జాంపుల్స్ వచ్చి జెస్ పే అనేది ఒక ఎగ్జాంపులు, అలాగే రేజర్ పే అనేది ఒక ఎగ్జాంపులు. ఇలా మనకి పేయూ వినుంటారు, పేయూ, ఇన్స్టామోజో మీరు చాలా చోట్ల చూసుంటారు, ఇన్స్టామోజో, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేమెంట్ అగ్రిగేటర్స్. సో పేమెంట్ అగ్రిగేటర్ అంటే మీకు అర్థమైంది కదమ్మా. అయితే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్కి టూ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ యాక్టివిటీస్, అంటే మనలాంటి ఆన్లైన్ పేమెంట్స్ని ఫెసిలిటేట్ చేసేవి. రెండు ఆఫ్లైన్ యాక్టివిటీస్. మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, కిరాణా షాప్ కావచ్చు లేదా డిపార్ట్మెంటల్ స్టోర్ కావచ్చు, అక్కడ మీకు ఒక మెషిన్ ఇస్తాడు, పాయింట్ ఆఫ్ సేల్ అంటాం, అంటే ఎక్కడైతే సేల్ జరుగుతుందో ఫిజికల్గా మీరు మీ కార్డు తీసి స్వైప్ చేయడానికి మీకు ఒక మెషిన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీ కార్డ్ తీసి స్వైప్ చేస్తే మీకు ఒక మెషిన్ ప్రొవైడ్ చేస్తారు కదండి, అటువంటిది అనమాట. అలాంటి వాళ్ళని ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్స్ అంటారు. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ పేర్లు చెప్తాను మీకు, పేర్లు వింటే మీకు అర్థమవుతుంది. లైక్ పైన్ ల్యాబ్స్, మీరు చూసుంటారు ఆ మెషిన్ పైన పైన్ ల్యాబ్స్ అని రాసుంటుంది. సో దాంతో మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చేయొచ్చు. ఎం స్వైప్, పైన్ ల్యాబ్స్, హిటాచీ పేమెంట్స్, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. సో ఇవి కూడా పేమెంట్ అగ్రిగేటర్సే, కాకపోతే ఆఫ్లైన్లో. ఆఫ్లైన్లో అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా అని అర్థం. ఇక్కడ కూడా కార్డు ద్వారానే పేమెంట్లు జరుగుతాయి, కానీ ఫిజికల్గా జరుగుతాయి. అంటే మనిషి మర్చెంట్ దగ్గరికి మనిషి ఫిజికల్గా వెళ్తాడు. ఈ ఆన్లైన్ అనేసరికి నేను ఒక దగ్గర ఉంటాను, మీరు ఒక దగ్గర ఉంటారు, మీరు డైరెక్ట్గా పేమెంట్ అగ్రిగేటర్లో చేస్తారు. మీకు రేజర్ పే అని జెస్ పే అని కనిపించదు. మీకు కనిపించేది ఏంటంటే ఇలా కనిపిస్తుంది, డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా, వాలెట్ ద్వారా కంటారా, ఎలా మీకు కనిపిస్తుంది. అయితే వీటన్నింటినీ ఒక చోట అగ్రిగేట్ చేసేదే పేమెంట్ అగ్రిగేటర్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ పేమెంట్ అగ్రిగేటర్స్. అయితే ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఏంటి, పేమెంట్ అగ్రిగేటర్స్ కోసం ఆర్బీఐ తీసుకొస్తున్న గైడ్లైన్స్ ఏంటి అంటే,
ఆల్రెడీ మనకి ఈ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్స్ కోసం చాలా రూల్స్ ఉన్నాయి. సో ఈ రూల్స్ని ఇప్పుడు ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్స్కి కూడా ఆర్బీఐ అప్లై చేస్తుంది. సో వాళ్ళు కూడా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి అని ఆర్బీఐ చెప్తుంది. ఆన్లైన్ వాళ్ళకి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్స్ కూడా ఫాలో అవ్వాలి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు, ఇద్దరు కూడా సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది కాక ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఆర్బీఐ చెప్తుంది ఏంటి అనేది నేను ఒకసారి ఇప్పుడు మీకు పాయింట్స్ అన్నీ ఒకసారి మీకు ఏం చేస్తానంటే హైలైట్ చేస్తూ చెప్పేస్తాను ఆర్టికల్లోంచి, చూడండి ఒకసారి. ది ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ కవర్ దైర్ యాక్టివిటీ, దైర్ అంటే అంటే పేమెంట్ అగ్రిగేటర్స్ యాక్టివిటీస్ ఇన్ ఈ కామర్స్ సైట్స్ అండ్ అదర్ ఆన్లైన్ ఎవెన్యూస్. ద లేటెస్ట్ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ప్రపోజ్ టు ఎక్స్టెండ్ దీస్ రెగ్యులేషన్స్ టు ఆఫ్లైన్ స్పేసెస్ ఎంటైలింగ్ ప్రాక్సిమిటీ ఆర్ ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్, ప్రాక్సిమిటీ ట్రాన్సాక్షన్స్, ఇలా కార్డులు స్వైపులు చేసుకునే ట్రాన్సాక్షన్స్ని కూడా ఇప్పుడు ఈ గైడ్ లైన్స్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను హైలైట్ చేస్తాను సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది. సో తర్వాత చూడండి, ద ప్రైమరీ ఈజ్ రిజిస్ట్రేషన్ విత్ ది ఆర్బీఐ బీయింగ్ మేడ్ కంపల్సరీ. ఆర్బీఐతో రిజిస్టర్ చేసుకోవాలా అంటే చేసుకోవాలి. చూడండి, ద ప్రైమరీ ఫోకస్ హియర్ ఈజ్ ఆన్ నాన్ బ్యాంక్ పిఏస్ అండ్ విత్ ఇన్ దెమ్ ది ఆఫ్లైన్ ఎక్స్టెన్షన్స్. పిఏ అంటే ఎవరు? పేమెంట్ అగ్రిగేటర్. నాన్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బ్యాంక్స్ కూడా పేమెంట్ అగ్రిగేటర్స్గా పనిచేస్తాయి. సో బ్యాంక్స్ కాకుండా బ్యాంకులు అంటే ఆర్బీఐతో బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న పేమెంట్ అగ్రిగేటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రేజర్ పే, జెస్ పే ఇలాంటివి, మరియు వాళ్ళు ఏవైనా ఆఫ్లైన్లో కూడా యాక్టివిటీస్ చేస్తే అవి. సో వాటిపైన ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ ఉంది. బ్యాంక్స్ ప్రొవైడింగ్ ఫిజికల్ పిఏ సర్వీసెస్ వుడ్ నాట్ రిక్వైర్ ఎనీ సెపరేట్ ఆథరైజేషన్ ఫ్రమ్ ఆర్బీఐ. సో ఏదన్నా బ్యాంక్ ఇది ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళు సెపరేట్గా ఏ ఆథరైజేషన్ ఆర్బీఐ దగ్గర తీసుకోవాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి వాడే మీకు ఒక మెషిన్ ఇచ్చాడు, పాస్ మెషిన్ ఇచ్చాడు, అవసరం లేదు. ఆడ ఆల్రెడీ బ్యాంక్, వాళ్ళకి అవసరం లేదు. అయితే దే ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ టు కంప్లై విత్ ద రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఇన్ 3 మంత్స్ ఆఫ్టర్ దే ఆర్ ఇష్యూడ్. సో ఆర్బీఐ ఇష్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసిన 3 నెలల్లో వాటిని కంప్లై అవ్వాలి. సో బ్యాంకులకి సెపరేట్ రిక్వైర్మెంట్స్ లేవు, అయితే ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అయితే నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడింగ్ పిఏ సర్వీసెస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సేల్ దట్ ఈస్ ఆఫ్లైన్ వుడ్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది ఆర్బీఐ విత్ ఇన్ 60 డేస్ ఆఫ్టర్ ద సర్క్యులర్ ఈస్ ఇష్యూడ్ అబౌట్ దర్ ఇంటెంట్ టు సీక్ ఆథరైజేషన్. సో నాన్ బ్యాంకింగ్ పిఏస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్బీఐ దగ్గర ఆథరైజేషన్ తీసుకోవాలి. 60 రోజుల్లోగా వాళ్ళు చెప్పాలి, మేము ఆథరైజేషన్కి అప్లై చేస్తున్నాము, వీ వాంట్ టు కంటిన్యూ యాజ్ ఎ పేమెంట్ అగ్రిగేటర్ ఇన్ ఆఫ్లైన్ స్పేస్, ప్లీజ్ ఆథరైజ్ అజ్ అని వీళ్ళు ఆర్బీఐకి 60 రోజుల్లోగా అప్లై చేసుకోవాలి. అయితే అప్లై చేసుకున్నంత వరకు వీళ్ళు పనిచేయాలంటే పనిచేయచ్చు. ద ఎంటిటీస్ వుడ్ హౌ ఎవర్ బీ అలోడ్ టు కంటిన్యూ దేర్ ఆపరేషన్స్. వాళ్ళ ఆపరేషన్స్ అయితే ఈ 60 రోజుల్లోపు వాళ్ళు పని ఆపాల్సిన పని లేదు, కానీ అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలి, అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలని చెప్తున్నారు. ఓకేనా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బోత్ దోస్ ఆథరైజ్డ్ అండ్ హూస్ అప్లికేషన్స్ ఆర్ పెండింగ్ వుడ్ బి రిక్వైర్డ్ టు సీక్ అప్రూవల్ అబౌట్ దేర్ ఎగ్జిస్టింగ్ ఆఫ్లైన్ పిఏ యాక్టివిటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ అండ్ రెగ్యులేటర్ విత్ ఇన్ 60 డేస్ ఆఫ్ ద డైరెక్షన్స్ బీయింగ్ మ్యాండేటెడ్. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు, కంప్లీట్గా ఆన్లైన్లో లేకుండా ఓన్లీ ఆఫ్లైన్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో చేస్తూ ఆఫ్లైన్ కూడా చేసేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్కి ఆల్రెడీ ఆథరైజేషన్ ఉంది, ఇప్పుడు మాకు ఆఫ్లైన్కి కూడా ఆథరైజేషన్ కావాలని వాళ్ళు కూడా 60 రోజుల్లోపు ఆర్బీఐ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, దిస్ వుడ్ ఆల్సో అప్లై టు ఎనీ ఆథరైజ్డ్ నాన్ బ్యాంకింగ్ ఎంటిటీ ఆస్పైరింగ్ టు ఎంటర్ ది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పిఏ స్పేస్. నాన్ బ్యాంకింగ్ ఎంటిటీ అంటే అర్థం ఏంటి? బ్యాంకులు కాకుండా నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు కూడా పేమెంట్ అగ్రిగేటర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే, ఓకే, వాళ్ళు కూడా పేమెంట్ అగ్రిగేటర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకు కూడా ఇవే రూల్స్ అప్లై అవుతాయి. అయితే ఆర్బీఐ పెట్టిన రూల్స్ ఏంటి, ఈ రూల్స్ పైన మీకు క్వశ్చన్స్ అడగొచ్చు. సో చాలా కేర్ఫుల్గా రూల్స్ ఏంటని వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆర్బీఐ ఏమంటుందంటే, నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ కరెంట్లీ ప్రొవైడింగ్ ప్రాక్సిమిటీ ఆర్ ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ షుడ్ హ్యావ్ ఏ మినిమం నెట్వర్త్ ఆఫ్ 15 crores వెన్ దే అప్లై. ఆర్బీఐ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంకి మీ నెట్వర్త్ కనీసం 15 crores అయి ఉండాలి, అంటే మీ కంపెనీ యొక్క నెట్ వాల్యుయేషన్ కనీసం 15 crores అయి ఉండాలని చెప్పారు. మార్చి 2028కి అది 25 crores మేము మారుస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఈ లోపు మీ కంపెనీ గ్రో అవ్వాలి,
కనీసం 25 కోట్లు వాళ్ళ కంపెనీ నెట్వర్త్ అవ్వాలి, మినిమం 25 క్రోర్స్ నెట్వర్త్. లేకపోతే పేమెంట్ అగ్రిగేటర్గా పనిచేయడానికి మీకు అర్హత ఉండదు, మేము ఆథరైజేషన్ ఇవ్వని ఆర్బీఐ చెప్తుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళకి కూడా సేమ్ రూల్స్. అయితే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే, ప్రజెంట్ మినిమం 15 కోట్లు నెట్వర్త్ ఉంటేనే మీరు పేమెంట్ అగ్రిగేటర్గా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ 3rd ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ద ఆథరైజేషన్, మీకు ఆథరైజేషన్ గ్రాంట్ చేసిన తర్వాత 3వ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పటికీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో ఎవరైనా ఆథరైజేషన్కి అప్లై చేశారనుకోండి, ఆర్బీఐ నెక్స్ట్ మంత్ ఇచ్చింది అనుకోండి, 3వ ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు? 2025 ఫస్ట్ది, 2026 సెకండ్ది, 2027 థర్డ్ది. సో 2027 మార్చి 31 లోగా వీళ్ళు 25 కోట్ల నెట్వర్త్ రిక్వైర్మెంట్కి రీచ్ అయిపోవాలి. ప్రజెంట్ 15 కోట్ల నెట్వర్త్ ఉంటే చాలు, వాళ్ళకి అప్రూవల్ ఇస్తారు. కానీ 2027 ఇప్పుడు అయిన వాడికి, నెక్స్ట్ ఇయర్ ఎవడైనా జాయిన్ అయ్యాడనుకోండి, ఇందులో ఆథరైజేషన్ తీసుకున్నాక వాడికి అక్కడి నుంచి 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లెక్కేస్తారు. ఆ 3rd ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్లోగా వాళ్ళు 25 కోట్ల నెట్వర్త్కి రీచ్ అవ్వాలి. ఇది ఆర్బీఐ పెడుతున్న రూల్స్. ఇంకా ఏం చెప్పింది అంటే, ఎవరైతే ఈ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ చెప్పిన టైం ఫ్రేమ్ ప్రకారం రూల్స్కి ఎవరైతే ఫుల్ఫిల్ అవ్వలేరో వాళ్ళు 31 జూలై 2025 కల్లా దే హ్యావ్ టు వైండ్ అప్ దేర్ ఆపరేషన్స్. మీరు తట్టా బొట్టా సర్దేయాలని కూడా ఆర్బీఐ చెప్పేసింది, ఆర్బీఐ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ బ్యాంక్స్ కూడా, నాన్ బ్యాంకింగ్ పిఎస్ఏ కాదు, బ్యాంకులు కూడా ఒకవేళ ఈ రూల్ని ఫాలో అవ్వలేకపోతే వాళ్ళు కూడా తట్టా బొట్టా సర్దేయాలి బై అక్టోబర్ నెక్స్ట్ ఇయర్. ఎడిషనల్గా కేవైసీ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఆర్బీఐ మాట్లాడుతుంది. ఏముంటుందంటే చూడండి, సో ఆన్బోర్డెడ్ మర్చెంట్స్, ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆర్బీఐ యొక్క ప్రపోజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ క్యాటగరైజ్ మర్చెంట్స్ ఇంటూ స్మాల్ అండ్ మీడియం మర్చెంట్స్. స్మాల్ మర్చెంట్ అంటే ఎవరు? 5 లక్షల లోపు బిజినెస్ టర్న్ ఓవర్ ఉండేవాళ్ళని స్మాల్ మర్చెంట్స్ అంటారు. సో వాళ్ళు జిఎస్టీకి కిందకు రారు, ఎందుకంటే 40 లక్షల పైన టర్న్ ఓవర్ చేస్తే, యాన్యువల్ టర్న్ ఓవర్ 40 లాక్స్ దాటితేనే జిఎస్టీ కిందకు వస్తారు. 40 లాక్స్ లోపు యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు జిఎస్టీ రెజీమ్లోకి ప్రస్తుతం రావట్లేదు అన్నమాట. సో 5 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు జిఎస్టీ కిందకు రాదు, వాళ్ళని స్మాల్ బిజినెసెస్ అని చెప్పి అంటున్నారు. అలాగే 5 లక్షలు దాటి 40 లక్షల లోపు ఉండే వాళ్ళని ఏమంటాం మనం? మీడియం బిజినెసెస్ అని చెప్పి అంటాం. అయితే ఈ స్మాల్ బిజినెస్ కావచ్చు, మీడియం బిజినెస్ కావచ్చు, అలాంటి వాళ్ళకి మీరు పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఎవరు ఈ పేమెంట్ అగ్రిగేటర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు డూ కాంటాక్ట్ పాయింట్ వెరిఫికేషన్, అంటే కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిజికల్లీ టు ఎస్టాబ్లిష్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫర్మ్. అసలు నిజంగా కంపెనీ ఉందా లేదా అని మీరు ఫిజికల్గా వెళ్ళి వాళ్ళు ఉన్నారని మీరు ప్రూఫ్ తీసుకోవాలి. కాంటాక్ట్ పాయింట్ వెరిఫికేషన్ అంటే అర్థం అది. ఎందుకంటే ఇప్పుడు ఎవడో మీకు ఊరు పేరు తెలియనోడు మీ పేమెంట్ అగ్రిగేటర్ అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయిపోయి మిమ్మల్ని వాడేసుకొని వాడు ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. సో వాడు జెన్యూనా కాదా తెలియడం కోసం మీరేం చేయాలి? ఫిజికల్గా వాళ్ళని కలిసి వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. స్మాల్ బిజినెస్ మర్చెంట్ కావచ్చు, మీడియం బిజినెస్ మర్చెంట్ కావచ్చు, ఇద్దరికి కూడా కాంటాక్ట్ పాయింట్ వెరిఫికేషన్ అనేది మస్ట్. అర్థమైందా? సో దా ఎలా చేయాలి? ద పిఏ అంటే ఎవరు? పేమెంట్ అగ్రిగేటర్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఎగ్జిస్టెన్స్ బై వెరిఫైయింగ్ 1 అఫీషియల్ డాక్యుమెంట్ ఈచ్ ఆఫ్ ద ప్రొప్రైటర్ అండ్ బెనిఫిషియల్ ఓనర్ ఆర్ అటార్నీ హోల్డర్ ఆఫ్ ద స్టేటెడ్ బిజినెస్. అర్థమవుతుందా? ప్రొప్రైటరు అండ్ బెనిఫిషియల్ ఓనరు, ఆ ఏ బిజినెస్కి అయితే మీరు సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళ ఫిజికల్ డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకోవాలి. ప్రొపరేటర్ది, బెనిఫిషియల్ ఓనర్ ఇద్దరిది కూడా ఫిజికల్ అఫీషియల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని కలెక్ట్ చేసి వెరిఫై చేయాలనేది ప్రధానమైన పాయింట్. ఓకే, అలాగే వాళ్ళు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన బిజినెస్ ప్రొఫైల్తో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్స్ క్లాసెస్ ఉంది, ఇప్పుడు నేను బిజినెస్ ప్రొఫైల్ ఏమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తున్నాను, కానీ నేను వాళ్ళ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇదేంటి, వీడేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాడు, అక్కడేమో ట్రాన్సాక్షన్స్ ఏమో స్టాక్ మార్కెట్ అవుతున్నాయి, ఏదో తేడా కొడుతుందని చెప్పి ఈ పేమెంట్ అగ్రిగేటర్ అనుమానించాలన్నమాట. అలాంటివన్నింటినీ కూడా వాళ్ళు చెప్పాలి ఎవరికి? ఆర్బీఐకి. వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ మీద ఒక కొన్నేసి ఉంచాలి. అంటే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ని ఉపయోగించి వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా, తప్పుడు పనులు ఏమైనా చేస్తున్నారా అని చెప్పి ఒక కన్నేసి ఉంచాలి. సింపుల్గా కేవైసీ, నో యువర్ క్లయింట్, ఏ క్లయింట్కి అయితే నువ్వు సర్వీసెస్ అందిస్తున్నావో క్లయింట్ గురించి పూర్తి వివరాలు నీకు తెలియాలి. సింపుల్ కాన్సెప్ట్, క్లయింట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలి. అండ్ ఫైనల్గా చూడండి, డజ్ ఇట్ ప్రపోజ్ స్టోరేజ్ ఆఫ్ కార్డ్ డేటా?
ఇప్పుడు ఆఫ్లైన్లో ఈ స్వైపింగ్ మెషిన్స్ గట్రా రన్ చేస్తారు చూడండి, వాటిని పేమెంట్ అగ్రిగేటర్స్ అంటాం ఆఫ్లైన్లో. సో ఆ కార్డు డేటాని స్టోర్ చేయొచ్చా అంటే స్టోర్ చెయ్యకూడదని చెప్తున్నారు. నో ఎంటిటీ అదర్ దాన్ ద కార్డ్ ఇష్యూయర్ ఆర్ కార్డ్ నెట్వర్క్, కార్డ్ ఇష్యూ చేసిన వాళ్ళు కాకుండా వేరే ఎవరు కూడా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సేవ్ చెయ్యకూడదు. మీరు యూ హ్యావ్ టు పర్జ్ ద డేటా స్టోర్డ్ ప్రీవియస్లీ, అంతకు ముందున్న డేటా కూడా మొత్తం పర్జ్ అంటే రిమూవ్ చేసేయాలి, అన్నిటిని కూడా రిమూవ్ చేసేయని క్లియర్గా చెప్పారు. సో కస్టమర్స్ యొక్క క్రెడిట్ డెబిట్ కార్డ్ డేటాని ఈ ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్స్ సేవ్ చేయకూడదు. అర్థమైందమ్మా ఇవి రూల్స్? మరి రూల్స్ అంటే ఇలాగే ఉంటాయి ఫ్యాక్ట్స్. మరి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే మరి ఈ ఫ్యాక్ట్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఒకసారి రివిజన్ చేస్తున్నాను. స్మాల్ బిజినెస్ ఓనర్ అయితే 5 లక్షల లోపు ఉన్నవాడు, మీడియం బిజినెస్ ఓనర్ అయితే 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్నవాళ్ళు. పేమెంట్ అగ్రిగేటర్స్ 2 రకాలు, ఆఫ్లైన్లో ఆఫర్ చేసేవాళ్ళు, ఆన్లైన్లో ఆఫర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, మర్చెంట్కి మరియు కస్టమర్కి మధ్యలో ఒక అనుసంధానం లాగనమాట. సో మర్చెంట్కేమో అంత టెక్నాలజీ తెలియదు. సో కస్టమర్కి మర్చెంట్కి పేమెంట్ చేయాలి అంటే ఒక సింపుల్ మధ్యలో ఒక అనుసంధానం చేసే ఒక పేమెంట్ అగ్రిగేటర్ లాగా ఒక టెక్నాలజీ ఇంటర్ఫేస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పేమెంట్ అగ్రిగేటర్స్. అది ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్లో మనకి జనరల్గా స్వైపింగ్ మెషిన్స్ ఉంటాయి కూడా అలాంటివి, ఆన్లైన్లో మీరు మీ యాప్స్లో గట్రా మీరు పేమెంట్ చేస్తారు చూస్తుంటారు ఇలాంటివి అనమాట. ఈ పేమెంట్ అగ్రిగేటర్స్కి ఆన్లైన్కి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్కి ఇప్పుడు కొత్తగా ఎక్స్టెండ్ చేశారు. సో దానికి ఈ పేమెంట్ అగ్రిగేటర్గా నువ్వు ఉండాలి అంటే ఆఫ్లైన్లో కనీసం నీ నెట్వర్త్ 15 కోట్లు ఉండాలి, అండ్ 2028 కల్లా అది 25 కోట్లు అవ్వాలి. కొత్త వాళ్ళకైతే వితిన్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ 25 కోట్లు మీ నెట్వర్త్ అవ్వాలి. ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వలేకపోతే మీరు తట్టబొట్ట సర్దేసుకోవచ్చు అని ఆర్బీఐ చెప్తుంది. ఇవి ఆర్బీఐ యొక్క డ్రాఫ్ట్ రూల్స్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఆర్బీఐ మూట్స్ డిజిటల్ వ్యూ ఆఫ్ లోన్ ఆఫర్స్. సో ఇది దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎల్ఎస్పీస్, ఎల్ఎస్పీ అంటే లోన్ సర్వీస్ ప్రొవైడర్స్, ఏమంటాం లోన్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళని లోన్ అగ్రిగేటర్స్ అని కూడా అనవచ్చు, లోన్ అగ్రిగేటర్స్. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లెట్స్ సే టుడే యూ ఆర్ ఎ పర్సన్ లుకింగ్ ఫర్ లోన్, నీకు ఒక హోమ్ లోన్ కావచ్చు లేదా పర్సనల్ లోన్ కావచ్చు, ఏదో ఒక లోన్ కావాలి నీకు. లోన్ అని చెప్పి నువ్వు గూగుల్ చేస్తావు, నువ్వు గూగుల్ చేస్తే నీకు paisabazaar.com అని ఒక వెబ్సైట్ వస్తుంది, లేదా క్రెడిట్ మంత్రి అని ఒక వెబ్సైట్ వస్తుంది, లేదా bankbazaar.com అని ఒక వెబ్సైట్ వస్తుంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ వెబ్సైట్లోకి వెళ్తే నీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేస్తే నీకు ఒక చాలా ఆఫర్స్ కనిపిస్తాయి, 18%, 20%, రకరకాల పర్సెంట్లో కనిపిస్తాయి. మరి ఇవన్నీ ఎవరిస్తున్నారు, ఈ ఇచ్చేవాళ్ళు ఏమంట మనం లెండర్స్ అంటే అప్పిచ్చేవాళ్ళు. సో అప్పిచ్చేవాళ్ళు ఎవరు, టిపికల్గా బ్యాంక్స్ లేదా ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లేదా కార్పొరేషన్స్. సో బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయి, మనకి హోమ్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్ ఇస్తూ ఉంటాయి. సో రకరకాల బ్యాంకులన్నీ కూడా ఈ పైసా బజారు, బ్యాంక్ బజారు వీళ్ళతో రిజిస్టర్ అవుతారు. సో రిజిస్టర్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. కనిపించినప్పుడు ఇందులో నీకు నచ్చింది ఏదో నువ్వు చూస్ చేసుకొని ఈ పైసా బజార్ వాడితోనే నువ్వు మాట్లాడుకొని తర్వాత ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి నువ్వు లోన్ అనేది పొందొచ్చు. తర్వాత వాడు మీకు ఆ రెస్పెక్టివ్ బ్యాంక్తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుకోండి, ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి, ఇది హెచ్డిఎఫ్సి అనుకోండి, నీకేమో కోటక్ మహీంద్రా నచ్చింది అనుకో. సో కోటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ నీకు కాంటాక్ట్లోకి వస్తాడు. సో పైసా బజార్ నుంచి ఈ లోన్ అనేది వస్తుంది కాబట్టి కోటక్ మహీంద్రా వాడు ఆ పైసా బజార్ లేదా ఆ లోన్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లోన్ అగ్రిగేటర్కి కొంత కమిషన్ అనేది పే చేస్తాడు. ఇందాక మనం పేమెంట్ అగ్రిగేటర్ ఎలాగైతే డిఫరెంట్ పేమెంట్ సర్వీసెస్ని ఒక దగ్గర తీసుకొస్తారో, లోన్ అగ్రిగేటర్ ఏం చేస్తారు, ఈ లెండింగ్ చేసే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అప్పిచ్చే ఇన్స్టిట్యూషన్ లైక్ డిఫరెంట్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా ఒక తాటి పైకి తీసుకొచ్చి కస్టమర్కి కంప్లీట్గా ఇగో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నచ్చింది నువ్వు చూస్ చేసుకో అనే ఒక ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళని లోన్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. సో ఆర్బీఐ ఏమంటుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ ప్రజెంట్లీ లోన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎవరైతే ఎక్కువ కమిషన్ ఇస్తున్నారో లేదా కొంతమందిని వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు, అంటే కొంతమంది లెండర్స్ని వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు. అంటే కస్టమర్కి అన్ని బ్యాంకుల నుంచి ఇన్ఫర్మేషన్ చూపించకుండా కొన్ని మాత్రమే బాగా ప్రామినెంట్గా కనిపించేలాగా చూసి దాన్ని వాళ్ళు క్లిక్ చేసేలాగా వాళ్ళని అట్రాక్ట్ చేసి అటువైపు షిఫ్ట్ చేస్తున్నారు. అలా ఉండకూడదని ఆర్బీఐ చెప్తుంది, అలా ఉండకూడదని ఆర్బీఐ చెప్తోంది. సో ఆర్బీఐ ఏమంటుందంటే, వీళ్ళంతా కూడా దే హ్యావ్ టు ప్రొవైడ్ డిజిటల్ వ్యూ ఆఫ్ ఆల్ లోన్ ఆఫర్స్ అవైలబుల్ టు ద బారోవర్ ఫ్రమ్ ఆల్ ద విల్లింగ్ లెండర్స్ విత్ హూమ్ ఎల్ఎస్పీ హ్యాజ్ అరేంజ్మెంట్స్. ఈ లోన్ సర్వీస్ ప్రొవైడర్కి ఎవరెవరితో అరేంజ్మెంట్స్ ఉన్నాయో అందరూ ఇస్తున్న ఆఫర్స్ డీటెయిల్డ్గా, వాళ్ళ పేరు, వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేటు డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనిపించాలి.
ఎక్కడ గ్యాప్ ఉండకూడదు, ఏ విషయం కూడా దాచిపెట్టకూడదు, ఏ విషయం కూడా దాచిపెట్టకూడదు. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మీకు చాలా పేజీలు ఏమవుతుందంటే, ద ఐడెంటిటీ ఆఫ్ ద పొటెన్షియల్ లెండర్ టు ద బారోవర్ మే నాట్ బి నోన్ అప్ ఫ్రంట్. బారోవర్కి ఎవరి దగ్గర లోన్ తీసుకుంటున్నాడో ఇనీషియల్గా తెలియని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఓన్లీ పర్సంటేజ్లు మాత్రమే చూపించి లెండర్ పేరు చూపించకుండా అలా చేస్తున్నారనమాట. సో తక్కువ పర్సంటేజ్ పలానా వాడు వస్తున్నాడని చెప్పి అది మీద క్లిక్ చేసి కొంత దూరం వెళ్ళాక అప్పుడు చెప్తున్నారు, ఇగో ఈ పలానా కంపెనీ మీకు ఈ తక్కువ వడ్డీకి ఇస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అలా చేయొద్దు. స్టార్టింగ్లోంచే మీరు మొత్తం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హోమ్ లోన్ కావాలి, గూగుల్ చేసావు, paisabazaar.com వచ్చింది, నీ డీటెయిల్స్ ఎంటర్ చేసావు, ఓకే ఐసీఐసీ బ్యాంక్ 15%, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 14%, పలానా బ్యాంక్ ఎస్బీఐ 13%, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్, వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా మొత్తం ఆ లెండర్ పేరు మరియు వాళ్ళు ఆఫర్ చేస్తున్న పర్సంటేజ్ క్రిస్టల్ క్లియర్గా కస్టమర్ ముందు పెట్టాలి. అలా పెట్టినప్పుడే కస్టమర్ నచ్చింది చూస్ చేసుకుంటాడు. కొందరు ఎక్కువ వడ్డీ ఇచ్చినా సరే అది బ్రాండ్ మంచిది అనుకోండి, దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొందరు తక్కువ వడ్డీకి హోమ్ లోన్ ఆఫర్ చేసినా సరే బ్రాండ్ బాగాలేదనుకోండి, వెళ్ళకపోవచ్చు. సో ఇలా అది కస్టమర్కి ఆ ప్రొవిజన్ ఇచ్చేయాలి. ఓన్లీ పర్సంటేజ్ ఇంట్రెస్ట్లు మాత్రమే చూపించి తక్కువ వడ్డీకి వచ్చిన దాని మీద ఇతను క్లిక్ చేస్తాడు, కానీ ఆ కంపెనీ మంచిది కాకపోతే, ఆర్గనైజేషన్ అంత మంచిది కాకపోతే రిస్కులు ఉంటాయి. సో అలా కాకుండా కంప్లీట్ డిజిటల్ వ్యూ ఇవ్వాలి అని ఆర్బీఐ చెప్తోంది. సో ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఎల్ఎస్పి అంటే లోన్ సర్వీస్ ప్రొవైడర్. లోన్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? డిఫరెంట్, వీళ్ళు లోన్లు ఎవరు, ఈజ్ లైక్ ఏ బ్రోకర్. ఇతను లోన్ ఇవ్వడు, ఈ పైసా బజారు, బ్యాంక్ బజారు వాళ్ళు లోన్స్ ఇవ్వరు. లోన్స్ ఇచ్చే డిఫరెంట్ ఎంటిటీస్తో వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. మా వెబ్సైట్లో మీ అందరి డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాము, మేము కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాము. మా దగ్గరికి వచ్చాక కస్టమర్ ఒకవేళ మీ లోన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఎంక్వైరీ మీకు పాస్ ఆన్ చేస్తాము. మేము పాస్ ఆన్ చేసినప్పుడు మీరు మాకు కమిషన్ ఇవ్వాలి, ఇది వీళ్ళ అరేంజ్మెంట్. వాళ్ళు ఇచ్చే కమిషన్స్ మీద వీళ్ళు బతుకుతారన్నమాట. సో అలాంటి వాటిని లోన్ సర్వీస్ ప్రొవైడర్స్ లేదా లెండింగ్ అగ్రిగేటర్స్ అంటాం. లెండర్స్ అందరినీ ఒక చోట అగ్రిగేట్ చేసేవి. ఓకేనా, ఇది స్టోరీ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇండియా ఫీచర్స్ ఎట్ అగైన్ ఆన్ యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. సో ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? ఇంటలెక్చువల్ ప్రాపర్టీని అర్థం ఏంటి, క్రియేషన్ ఆఫ్ మైండ్, అంటే మన ఇంటలెక్ట్, మన మైండ్ యొక్క క్రియేషన్స్ని మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేసాం అనుకోండి, కొత్తగా ఒక లిటరీ వర్క్ వచ్చింది లేదా ఆర్టిస్టిక్ వర్క్ వచ్చింది, ఒక డిజైన్, సింబల్, నేమ్, ఇమేజెస్ ఇలాంటివన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకు వస్తాయి. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపాడడం కోసం, ప్రొటెక్ట్ చేయడం, అంటే వేరే వాళ్ళు దాన్ని బ్లైండ్గా కాపీ పేస్ట్ చేసేయకుండా దాన్ని కాపాడడం కోసం అని మనకి కొన్ని చట్టాల ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేస్తాం. లైక్ పేటెంట్స్, కాపీరైట్స్, మీరు వినుంటారు కాపీరైట్స్ అంటాం. ఇప్పుడు సినిమా వాళ్ళు ఒక స్టోరీ రాశారు, కాపీరైట్ చేశారంటే దాన్ని వేరే వాళ్ళు యాజిటీజ్గా కాపీ చేయకూడదు. ఒక పాట, పాట యొక్క ట్యూన్ యాజిటీజ్గా కాపీరైట్ చేయకూడదు. ఒక ట్యూన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మీరు కాపీరైట్ పదం ఎక్కువగా వింటూ ఉంటారు. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐపీ. అలాగే పేటెంట్, పేటెంట్ అంటే మీరు ఎక్కువగా పేటెంట్స్ ఎక్కువ ఎక్కడ వింటారు, ఫార్మా ఇండస్ట్రీలో. ఫార్మా ఇండస్ట్రీలో ఒక కంపెనీ కొత్తగా ఒక ఫార్మా డ్రగ్ కనిపెట్టింది అనుకోండి, వాళ్ళు పేటెంట్ తీసుకుంటారు. సో ఒక 10 ఇయర్స్ పాటు ఆ ఫార్ములాని వేరే వాళ్ళు కాపీ చేయకూడదు. సో 10 ఇయర్స్ పాటు వాళ్ళు నచ్చిన రేటుకి వాళ్ళు అమ్ముకోవచ్చు. సో పేటెంటింగ్ చేయకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు వెంటనే కాపీ చేస్తారు. మరి ఈ డ్రగ్ తయారీ కోసం వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఉండొచ్చు కదా, రీసెర్చ్ కోసం, డెవలప్మెంట్ కోసం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా బుగ్గిపోలైపోతుంది. వేరేవాడు వెంటనే కాపీ చేస్తే ఇన్నోవేషన్కి ఇంకా మనం ప్రమోట్ చేసినట్టు ఉండదు. రేపు పొద్దున్న ఎవడు కూడా ముందుకు రాడు. మనం ఎంత కష్టపడి చేస్తాం పక్కనోడు వెంటనే కాపీ చేస్తాడు, మనం కూడా కాపీ చేసుకుందాం, అందరూ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. సో పేటెంట్స్, కాపీరైట్స్, అలాగే ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ మీరు వినుంటారు. ఇలాంటి వాటన్నిటిని మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో ఇండియాలో అంత స్ట్రాంగ్ రెజీమ్ అనేది లేదు, స్ట్రాంగ్ సిస్టమ్ అనేది లేదు. అక్కడ పైరసీ చాలా కామన్గా జరిగిపోతుంది, ఈ వీటి కాపీరైట్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా జరగట్లేదు అని యుఎస్ అంటుంది. సో యుఎస్ ఏం చేస్తుందంటే, సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు దే రిలీజ్ సంథింగ్ కాల్డ్ స్పెషల్ 301 రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్, స్పెషల్ 301 రిపోర్ట్ యుఎస్టీఆర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఈ రిలీజ్ ఈ యాన్యువల్గా రిలీజ్ చేస్తారు. దీంట్లో ఏం చేస్తారంటే, హైలైటింగ్ ద స్టేట్ ఆఫ్ ఐపీ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిజీమ్స్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఇట్ ట్రేడ్స్ విత్. అమెరికా ఏ ఏ దేశాలతో ట్రేడ్ చేస్తుందో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లాంటివి చేస్తుందో, ఆయా దేశాల్లో
ఆయా దేశాల్లో ఐపీ ప్రొటెక్షన్ ఎలా ఉంది, ఐపీ ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది అనే అంశాలని హైలైట్ చేస్తూ స్పెషల్ 301 రిపోర్ట్ని యుఎస్టీఆర్ రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తుంది. ఈ లిస్ట్లో ఇండియా ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉంది. ఇండియా ఏముంది, ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉంది. మనతో పాటు ఇంకెవరు ఉన్నారు దాంట్లో? మనతో పాటు రష్యా, ఈ చైనా ఇలాంటి కంట్రీస్ కూడా ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాయి. చైనా, రష్యా, వెనిజులా కూడా మనకి ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాయి. అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టులో ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నారంటే అర్థం ఏంటి, మన దేశాల్లో ఐపీ ప్రొటెక్షన్కి సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి సరైన సిస్టమ్స్ ఇంకా లేవు, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని యుఎస్టీఆర్ వాళ్ళ ఉద్దేశం. అర్థమవుతుందా? వాళ్ళ ఉద్దేశం ప్రకారం మన దేశంలో ఐపీ ప్రొటెక్షన్ సరిగ్గా జరగట్లేదు, అందుకోసం వాళ్ళు మనల్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టారు. అయితే ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టినందుకు ఇమీడియట్గా మన మీద ఏమైనా శాంక్షన్స్ విధిస్తుందా, పెనాల్టీస్ ఏమైనా విధిస్తుందా అంటే ఇమీడియట్గా ఏమీ చెయ్యదు, కానీ యాక్షన్స్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంది. ఇలా కాకుండా ఇదే యుఎస్టీఆర్ ఇంకొక లిస్ట్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఏంటది చూడండి, బట్ ఇఫ్ ఏ కంట్రీ స్లిప్స్ ఫర్దర్ అండ్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఏ ప్రయారిటీ కంట్రీ, చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ, ప్రయారిటీ వాచ్ లిస్ట్ వేరు, ప్రయారిటీ కంట్రీ వేరు. మనం ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాం, రిస్క్ ప్రస్తుతానికి లేదు, కానీ ప్రయారిటీ కంట్రీలోకి మనం మారితే, ఆ లిస్టులోకి వెళ్తే అప్పుడు వాషింగ్టన్ మే ఇంపోజ్ రిటాలియేటరీ మెజర్స్. సో మన వల్ల వాళ్ళ బిజినెస్, అంటే అమెరికన్ కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్ని మనవాడు కూడా కాపీ కొట్టేయడం, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోవడం, వాళ్ళ కాపీరైట్ని మన వాళ్ళు ఉల్లంఘించేయడం, మన వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటే అప్పుడు ప్రయారిటీ లిస్ట్లో పెట్టేస్తారు. అది పెడితే అప్పుడు అమెరికా మన మీద రిటాలియేటరీ మెజర్స్, అంటే మన వల్ల వాళ్ళ బిజినెస్లు నష్టపోతున్నాయి కాబట్టి మనకు కూడా అలా దెబ్బ వేసేలాగా అమెరికా శాంక్షన్స్, పెనాల్టీస్ విధించే అవకాశం అనేది ఉంటుంది. ప్రజెంట్ ఇండోనేషియా, చిలీ, అర్జెంటీనా ఇవన్నీ కూడా ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాయి. ప్రయారిటీ లిస్ట్లో ఇండియా ఇంకా లేదు. ఒకవేళ ప్రయారిటీ లిస్ట్లోకి వెళ్తే దెన్ ఇట్ ఈజ్ ఎ డేంజర్ సైన్ అని చెప్తారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, అసలు ఐపీ అంటే ఏంటి మీకు చెప్పాను ఆల్రెడీ. యుఎస్టీఆర్ వాళ్ళు ఈ లిస్ట్, దాని లిస్ట్ పేరేంటి, స్పెషల్ 301, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, 301 రిపోర్ట్. ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఎంత ఫ్రీక్వెంట్గా, యాన్యువల్లీ, ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తారు. ఈ రిపోర్ట్లో క్యాటగరైజ్ చేస్తారు ప్రయారిటీ వాచ్ లిస్ట్ అండ్ ప్రయారిటీ కంట్రీ. ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ప్రజెంట్ ఇండియా ఉంది. ప్రయారిటీ కంట్రీ అనేది ఇంకా డేంజరస్ లిస్ట్. ఈ లిస్టులోకి వెళ్తే అప్పుడు మనకి ఇంకా రిటాలియేటరీ మెజర్స్ తీసుకునే అవకాశం అనేది ఉంది. రిటాలియేటరీ ఏంటంటే తిప్పి కొట్టడం. సో మన వల్ల వాళ్ళ కంపెనీలు నష్టపోతున్నాయి కాబట్టి వాళ్ళు తిప్పి కొట్టే మెజర్స్ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఓన్లీ మై ఎకానమీ క్లాసెస్, యూ కెన్ టేక్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ బై మీ ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీకి అయితే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కాంబినేషన్లో మీరు తీసుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 7500. ఓన్లీ రికార్డెడ్ కాంబినేషన్లో తీసుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ జస్ట్ 5000 rupees. సిమిలర్గా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం అయితే వీఆర్ ఆఫరింగ్ దిస్ సెట్ జస్ట్ 3000 rupees. అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. క్లాసెస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇయర్ మారగానే మీకు లేటెస్ట్ క్లాసెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల మీకు ఎప్పటికప్పుడు క్లాసెస్ అప్డేట్ అవ్వడం కూడా జరుగుతుంది. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. జాయిన్ అవ్వాలంటే మీరు కాంటాక్ట్ చేయాల్సింది ఈ నెంబర్, 7893899553. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.